हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल मनम वीडियो लो मन फेसबुक अकाउंट पर्मनेंट एला डिलीट चेसुकोवाली अनेदी वीडियो लो तेलुसुकोने प्रयत्नम अयिते चेद्दाम। मुख्यंगा मी मोबाइल लो उन्नटुवंटि फेसबुक याप एदैते उंदो दानि मीद ओकसारी क्लिक चेसी ओपन अयिते चेयंडि। ई विधंगा ओपन अयिन तर्वात दानि योक्क इंटर्फेस ई विधंगा मीकु कनिपिस्तू उंटुंदि। राइट साइड लो चूडंडि त्री లైన్స్ అయినా కనిపిస్తాయి లేదా మీ యొక్క లోగో ఫోటో ఏదైనా పెట్టారు కదా దాదాగా కనిపిస్తుంది, దాని మీద ఒకసారి క్లిక్ అయితే చేయండి। ఇలా నెక్స్ట్ పేజ్ చూడొచ్చు, ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది। కొంచెం పైకి అయితే ఇలా స్వైప్ చేయండి, లాస్ట్ ఆప్షన్ చూడండి, సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని కనిపిస్తుంది, దాని మీద ఒకసారి ఇలా ప్రెస్ చేయండి। నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ రెండు ఆప్షన్స్ చూడండి, ప్రైవసీ షార్ట్ కట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి। నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది। ఈ విధంగా పైకి అయితే ఒకసారి ఇలా స్వైప్ అయితే చేయండి। ఇలా స్వైప్ చేసినప్పుడు చూడొచ్చు మీరు యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ అని ఒక పేజ్ మాదిరిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది। దాంట్లో మీకు లాస్ట్ ఆప్షన్ అయితే చూడండి, డిలీట్ యువర్ అకౌంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి। ఈ విధంగా క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ పేజ్ చూడొచ్చు, డియాక్టివేటింగ్ ఆర్ డిలీటింగ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అంటూ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మీకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది। రెండు ఆప్షన్స్ చూడండి, మనకు పర్మనెంట్గా డిలీట్ కావాలి కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ ఏదైతే ఉందో డిలీట్ అకౌంట్ యువర్ అకౌంట్ ఈజ్ పర్మనెంట్ అని కనిపిస్తుంది చూడండి, ఈ రెండో ఆప్షన్ మీద మీరు క్లిక్ అయితే చేయండి। ఈ విధంగా క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అకౌంట్ డిలీషన్ అని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి। ఇప్పుడు నెక్స్ట్ చూడండి, బిఫోర్ యూ డిలీట్ వీ మే బీ ఏబుల్ టు హెల్ప్, అంటే మీరు ఫేస్బుక్ని ఏ విధంగా ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో రీజన్ చెప్పమంటుంది। ఇక్కడ ఉన్నటువంటి రీజన్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అకౌంట్ డిలీషన్ మీద మీరు క్లిక్ చేస్తే వెంటనే నెక్స్ట్ పేజ్ చూడొచ్చు, ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది, పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అనేది కనిపిస్తుంది చూడండి। ఇప్పుడు మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అంటే మీరు ఏ ఏ ఫోటోస్ అయితే యాడ్ చేశారో, లేదా మెసేజెస్ కావచ్చు, లేదా మీ వీడియోస్ కావచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పూర్తిగా డిలీట్ అయితే అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది। దీనికి అన్నిటికీ మనం అగ్రి అయినట్టయితే డిలీట్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది, దీని మీద మీరు క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ పేజ్ చూడండి, ఈ విధంగా కన్ఫర్మ్ దిస్ యువర్ అకౌంట్, ఇది మీ అకౌంటో కాదో అని ఒకసారి మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది। ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఫేస్బుక్ అనేది లాగౌట్ కావడం అయితే జరుగుతుంది। ఈ విధంగా లాగౌట్ అయినటువంటి మీ ఫేస్బుక్ యొక్క అకౌంట్ని మీరు 30 రోజుల వరకు లాగిన్ కాకపోతే మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।